హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు వెంటనే నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తాయి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఓకే, ఆ పొజిషన్స్ ఏమో చూద్దాం. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అండ్ లైబ్రరీ అసిస్టెంట్స్, ఓకే, ఈ త్రీ పోస్ట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సైంటిఫిక్ అసిస్టెంట్స్ వచ్చి ఎలిజిబిలిటీ ఎంపీసీ, బీఎస్సీ ఎంపీసీ చదువు ఉండాలి, కెమిస్ట్రీ కంపల్సరీ మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చి 2, ఓకే, అందులో అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ ఒకటి. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఎంపీసీ చదవాలి, ఇది కూడా డిగ్రీ, ఫిజిక్స్ ఈజ్ కంపల్సరీ మెయిన్ సబ్జెక్ట్, అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 1, అన్రిజర్వ్డ్. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్స్, ఓకే, టెక్నికల్ అసిస్టెంట్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇది 5 పోస్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 5 పోస్ట్లో అన్రిజర్వ్ 2, ఎస్సీ 2, ఎస్టీ 1. ఓకే, 1 సీట్ మేబీ అలాటెడ్ టు పీడబ్ల్యూ క్యాండిడేట్స్. ఓకే, సివిల్ ఇంజనీరింగ్. అలాగే మనకి టెక్నికల్ అసిస్టెంట్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో 3 పోస్ట్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 2. ఓకే, టెక్నికల్ అసిస్టెంట్ ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 4 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 3, ఎస్టీ 1. టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ 13 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 5, ఓబీసీ 5, ఎస్సీ 2, ఎస్టీ 1. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఫోటోగ్రఫీ, ఓకే, 1, ఎస్టీ 1. టెక్నికల్ అసిస్టెంట్స్ లైబ్రరీ అసిస్టెంట్స్ ఏ, ఓబీసీ 1. దీనికి మీరు లైబ్రరీ సైన్సెస్ చేసి ఉండాలి, డిగ్రీ క్వాలిఫికేషన్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాము క్వాలిఫికేషన్స్ ఏంటో. ఓకే, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్కి బీఎస్సీ ఎంపీసీ కెమిస్ట్రీ ఇస్ కంపల్సరీ సబ్జెక్ట్. ఓకే, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. అలాగే ఫిజిక్స్ బీఎస్సీ ఎంపీసీ ఫిజిక్స్ ఇస్ మెయిన్ సబ్జెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎంపీసీ ఫిజిక్స్కి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్కి వచ్చి సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఓకే, ఫస్ట్ క్లాస్ ఉండాలి అని చెప్తున్నాను. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ డిప్లొమాన ఎలక్ట్రానిక్స్ ఈసీఏ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా, అండ్ మెకానిక్లో అయితే మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఫస్ట్ క్లాస్ కంపల్సరీ, ఫస్ట్ క్లాస్ ఇన్ ఫోటోగ్రఫీకి ఫోటోగ్రఫీ డిగ్రీ. అండ్ అసిస్టెంట్స్ లైబ్రరీ అసిస్టెంట్స్కి గ్రాడ్యుయేషన్ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ. ఓకే, దీస్ ఆర్ ద ఎలిజిబిలిటీస్. మీరు ఎలిజిబిలిటీని చూసి మీరు చేసుకోవచ్చు. ఓకే, ది పోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అంటే దిస్ ఇస్ టెంపరీ బేసిస్, టెంపరీగా తీసుకుంటారు, బట్ ఇట్ లైక్ టు బి కంటిన్యూ, తర్వాత కంటిన్యూ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చి 18 to 35 ఇయర్స్. ఓకే, 17 to 17 కల్లా మీకు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఓకే, నెక్స్ట్ మన శాలరీ విషయానికి వస్తే 44,900 నుంచి మనకి స్టార్టింగ్ ఇనీషియల్ పే ఉంటుంది, అక్కడ నుంచి 1,42,000 వరకు కూడా మీకు గెయిన్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ని బట్టి. ఓకే, ఇట్స్ గుడ్ శాలరీ. ఓన్లీ ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఓన్లీ ఎలిజిబుల్. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ అవైలబుల్, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చి 17 November 2017. ఓకే, November 17 కల్లా మీరు అప్లై చేసుకోవాలి, ఈవినింగ్ 5కి క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ 20/10/2017 స్టార్ట్ అయినాయి, మీకు 17 November మీరు క్లోజ్ అవుతాయి. మీరు ఫుల్ డీటెయిల్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలనుకుని www.shj.government.in వెబ్సైట్ చూడొచ్చు. అలాగే డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కింద లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.